వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యం నిర్వహించిన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. ఈ కళ్యాణ మహోత్సవంలో జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. Thank you.
దేవాదాయ శాఖ మాత్యులు ఇరువురు దేవేరులకు నిజానికి కావ్యం కాంత సంహితమన్నారు. ఆభరణాలు అమ్మవారికే కావాలట. కనుక మరి అమ్మవారు శ్రీమతి కొండా సురేఖ గారు ఇరువురు దేవేరులకు కూడా బంగారు కిరీటములను చేయిస్తామని ఇప్పుడే మేము షోడశోపచార పూజాం సమర్పయామి నమస్తుభ్యం వాసవ ప్రియ భామిని వివాహ భాగ్యమారోగ్యం నారాయణ నమస్తుభ్యం క్షత్రియ భామిని భక్తులందరూ కూడా అర్చక స్వాములు మంగళ సూత్రాన్ని మీకందరికి దర్శింపజేస్తూ ఉన్నారు. మీకందరికి కూడా శుభం కలగాలని మీ మనస్సులలో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవి కోరుకుంటూ అమ్మవారికి ఇప్పుడు అయ్యవారు మీకందరికీ కూడా చక్కటి సౌభాగ్యము, చక్కటి సంతానము, భక్తతో అనురాగము, సుఖ దాంపత్యము. మీ వివాహ కాలంలో జరిగినటువంటి ఏవైనా దోషాలున్నా కూడా అత్యంత విజయమవుతున్నాడు. వారికి కూడా ఒకసారి ఆశీర్వదిస్తూ ఇప్పుడు మాంగళ్య సూత్ర ధారణ స్వామివారు